హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అలాగే ఈరోజు స్పెషల్ ఏంటంటే టమాటా రైస్ అనమాట అలాగే ఈరోజు మనం బైక్ పైన వెళ్ళి సర్వ్ చేయబోతున్నాము దయచేసి వీడియో పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అలాగే ల్యాగ్ చేయకుండా మనం ఫుడ్ డొనేషన్కి అయితే వెళ్ళిపోదాం అలాగే బైక్ పైన సర్వ్ చేస్తున్నాం కదా ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ అది మొత్తానికి మనం ఇలాగ బైక్లో అయితే స్టార్ట్ అయ్యాము ఫుడ్ సర్వ్ చేయడానికి సో చాలా అంటే చాలా ఎండగా ఉంది అసలు అలా వెతుక్కుంటూ వెళ్ళడమే అన్నమాట ఈ ఎండకి ఎవరు కనిపిస్తే వాళ్ళకి మనకి నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనిపిస్తారు కదా వాళ్ళకి మనం ఫుడ్ సర్వ్ చేసుకుంటూ వెళ్దాము వీడియో చివరి వరకు చూడండి ఓకేనా ఇప్పుడే యాక్చువల్ నేను మణికొండ కదా నేను ఉండేది మణికొండలో స్టార్ట్ అయ్యా అనమాట పోలిచోకి మీదుగా వెళ్దాం అనుకున్నాను కానీ బట్ నార్సింగి మీదుగా వెళ్తున్నాను చూద్దాము ఇట్ సైడ్ కూడా ఒక్కొక్కసారి నిన్ను చూశాను కొంతమందిని దానికోసం అనమాట ఇది నార్సింగి వెళ్ళే రోడ్డు మణికొండ నుంచి చాలా అంటే చాలా ఎండగా ఉంది ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకుంటే బాగుందేమో అనిపించింది ఇప్పుడు మనం నార్సింగ్ అయితే క్రాస్ చేసాము లంగర్ హౌస్ దగ్గరికి లంగర్ హౌస్ మీదుగా అలా మెహిదీపట్నం అలా వెతుక్కుంటూ వెళ్తున్నాం అన్నమాట చూస్తున్నాము ఒక బాబాయ్ అయితే ఉన్నాడు మన బాబాయ్ని దాటి చాలా దూరం వచ్చేసాం మనం చూసారు కదా ఈ బాబాయ్కి అయితే మనం ఫుడ్ పెడదాము కానా సైడ్ ఒక బాబాయ్ ఉన్నాడు మనం యూటర్న్ తీసుకుని వెళ్ళి బాబాయ్కి అయితే ఫుడ్ పెడదాము బాబాయ్ బాబాయ్ ఇలా అన్నం తిను రైట్ బాబాయ్ యాక్చువల్లీ అటు సైడ్ రోడ్లో అయితే ఒక బాబాయ్ అయితే ఉన్నాడు ఆ బాబాయ్కి అయితే మనం ఫుడ్ ఇద్దాం ఆ యూటర్న్ ఎంత దూరం ఉన్నా పర్లేదు బట్ బాబాయ్కి అయితే ఫుడ్ ఇచ్చేసి మళ్ళీ వెళ్దాం ఓకేనా చాలా మొత్తానికి యూటర్న్ దగ్గరికి అయితే వచ్చేసాము చాలా దూరం ఉంది యూటర్న్ మళ్ళీ మనం ఆ ఫ్లైఓవర్ మీదకి వెళ్తున్నాము ఫ్లైఓవర్ మీదకి ఇదిగో బాబాయ్ అయితే రెడీగా ఉన్నాడు పాపం ఇంత ఎండలో కూర్చుని ఉన్నాడు ఆయన అన్నయ్య తిను బాయ్ అమ్మయ్యా అనుకున్నట్టు చేస్తే ఆ సంతోషం వేరు కదా చలో ఇంకా ముందరికి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి లంగర్ హౌస్ బ్రిడ్జ్ అనమాట మళ్ళీ యూటర్న్కి వెళ్ళి యూటర్న్ తీసుకుని మనం మెహిదీపట్నం వైపు వెళ్తున్నాము మామూలుగా లేదు ట్రాఫిక్ అయితే మాత్రం ఇటు పెడదాము బాబాయ్లు ఉన్నారు ఇక్కడ కానా బాబాయ్ దొరికాడు బాబాయ్ బాబాయ్ అన్నం తింటావా రైట్ కాక జాగ్రత్త కాకా తిను తిను మసప్ ట్యాంక్ రీచ్ అయ్యాము ఇప్పుడు మసప్ ట్యాంక్ మామూలుగా లేదు ఎండ అయితే లకడీ కపూల్ మనకి మసప్ ట్యాంక్లు అయితే ఎవరు దొరకలేదు ఫుడ్ నీడ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు వచ్చేసి లకడీ కప్పులు అయితే ఎంటర్ అయ్యాం మనం దయచేసి ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ని లకడీ కప్పులు మెట్రో స్టేషన్ ఇటు సైడ్ మనం ట్యాంక్ బండ్ వైపు అయితే వెళ్తున్నాము అక్కడ ఎవరన్నా ఉన్నారేమో చూసుకుని అట్నుంచి కోటి సైడ్ వెళ్ళిపోదాము మనకు ఫుడ్ వండడం అనేది ఒక ఎత్తు అయితే
ఇట్లా వెతికి వెతికి పంచిపెట్టడం అనేది ఒక ఎత్తు. ఫుడ్ వండడం అయినా కొంచెం పర్వాలేదు, బట్ ఇలా వెతికి పెట్టడం అనేది చాలా అంటే చాలా కష్టమైన పని అన్నమాట కదా. సెక్రటరేట్ చూపిద్దాం అనుకున్నాను, చూడండి వెనకాల, బట్ రోడ్ అయితే క్లోజ్ చేశారు, ఏదో వర్క్స్ జరుగుతున్నట్టున్నాయి. బట్ ఇది మాత్రం హైలైట్ ఉంది అసలు. దాని ఏదో అంటారు అమరవీరుల స్తూపం అనుకుంటా, ఐ థింక్ ఇది చాలా బాగుంది కదా. చలో బాయ్ బాయ్ ట్యాంక్ బండ్, లిబర్టీ, లిబర్టీ దగ్గర ఉన్నాం మనం. తిలక్ రోడ్ రామకోటిలో ఉన్నాము. సరే కదా, ఒక్కో పర్సన్ని మనం వెతకడం అనేది చాలా అంటే చాలా కష్టమైన పని అనమాట. హ్యాబిట్స్లో ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్. చాలా అంటే చాలా హెడ్ఏక్ వచ్చేస్తుంది, ఎందుకు అనుకుంటా ఐ థింక్. కాకా అన్నం తింటావా? రైట్ కాకా, బాబాయ్ని అడుగుదాము, అన్నం తింటాడేమో. బాబాయ్ అన్నం తింటావా? బాబాయ్ బాబాయ్ బాబాయ్, బాబాయ్ బాబాయ్ అన్నవి, రైట్ రైట్ కాక. కరాచీ బేకరీ, ఇటు రైట్ సైడ్లో ఏ వీధికి వెళ్ళినా బేగం బజార్ అనమాట. అఫ్జల్గంజ్, అఫ్జల్గంజ్ వచ్చేసాం మనం. ఒక బాబాయ్ ఉన్నాడు, వెనక్కి వెళ్దాం మనం. బాబాయ్ అన్నం తింటావా? జాగ్రత్త పడిపోద్దు చూడు. లోపలికి వచ్చేసి కోటి సిటీ బస్ స్టాండ్ అనమాట ఇది హైదరాబాద్కి. బాబాయ్ ఉన్నారు, బాబాయ్ రైట్. మా హెడ్ఏక్ అంటే హెడ్ఏక్ ఫుల్గా. ఇక్కడ బాబాయ్ ఉన్నాడు, బాబాయ్ 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 రైట్ కాక. బాబాయ్ బాబాయ్ జాగ్రత్త, అన్నం తింటామా? ఈ ఎండకి ఏం అర్థం కావట్లేదు, అసలు మైండ్ అంతా పగిలిపోయేలా ఉంది. ఓల్డ్ సిటీ అనుకుంటా కదా. అన్నం తిన్నావా కాక? తిన్నావా? తింటారా? ఎక్స్క్యూజ్ మీ, కొంచెం థ్యాంక్ యూ. చార్మినార్ రోడ్, మదీనా మార్కెట్. పిచ్చ ట్రాఫిక్ ఉంది, గాలి మాత్రం బాగుంది, కొంచెం చల్లగానే అనిపిస్తుంది. అన్నం తిన్నావా కాకా? కానాకాయ కాకా, అన్నం తింటావా? హలో కా, కాకా కానాకాయ కాకా, అన్నం తింటావా? అది ఏదో వారం ఉంది. బాబాయ్ అన్నం తింటావా? చూసారు కదా ఆల్మోస్ట్ ఎన్ని ఏరియాస్ కవర్ చేయాల్సి వస్తుందో. ఇంకా ఇంకా వెళ్తూనే ఉందాము, ఇంకా దొరికిన వాళ్ళకి ఇస్తూనే ఉందాము. ఫుల్ టైర్డ్ అయిపోయా నేనైతే. కాకా 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 వద్దా, అన్నం వద్దా, అన్నం తింటావా అమ్మా? రైట్ అమ్మా. కాకా అన్నం తింటావా? అన్నం అన్నం కాకా, అన్నం తిన్నారా? మొత్తానికి అంతా తిరిగి 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 అలసట అయితే వచ్చేసింది బాగానే. గోల్కొండ ఫోర్ట్
గేట్లోకి ఎంట్రీ అయిపోయాం మనము. చూడండి కనిపిస్తుంది, అదే గోల్కొండ ఫోర్ట్. ఎవరెవరు గోల్కొండ విజిట్ చేశారో వాళ్ళు కామెంట్ చేయండి. ఇదన్నమాట గోల్కొండ గేట్. లోపలికి వెళ్ళడానికి నేను వెళ్ళినప్పుడు అయితే 5 రూపీస్ ఉండేది ఇక్కడ టికెట్, మరి ఇప్పుడు ఎంత ఉందో తెలీదు. ఎవరెవరు గోల్కొండ వెళ్ళారో కామెంట్ చేయండి. చలో ఇంకా అలా సెర్చ్ చేసుకుంటూ వెళ్తాను నేను, బట్ బ్యాటరీ అయిపోయింది, ఇంకా చూపించలేను మీకు వీడియోస్ అనేవి. ఓకే, దయచేసి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.